హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకే షార్ట్స్. ఈ వీడియోలో రేపు జరగబోయే ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి మనం ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంది గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. వికెట్ కీపర్స్ గురించి మాట్లాడితే వికెట్ కీపర్స్ నుంచి మనకున్న ఆప్షన్స్ రెండే రెండు, కేఎల్ రాహుల్ ప్లస్ ఇషాంత్ కిషన్. ఈ ఎప్పుడైతే కేఎల్ రాహుల్ ఇంజూర్డ్ అయినాడని చెప్పి నిర్ణయించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను ఇంకా ఫిట్ అవ్వలేదు, ఇంకో 2 మ్యాచెస్ అందుబాటులో ఉండడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చింది. దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ కేఎల్ రాహుల్ 2 మ్యాచ్లు అందుబాటులో ఉండట్లేదు, పాకిస్తాన్ మ్యాచ్ కూడా అందుబాటులో ఉండదు కాబట్టి. సో ఇక్కడ కిషాన్ కిషన్ ని ఓపెన్ చేయొచ్చు, ఇషాన్ కిషన్ ని టీంలోకి తీసుకురావచ్చు అన్న కాన్సెప్ట్ లో వచ్చింది. కానీ ఇషాన్ కిషన్ ఎక్కడ ఆడిపిస్తే బాగుంటుంది అని గురించి ఇంకా ఒక డౌట్స్ అయితే ఉన్నాయి. నాకు పర్సనల్ గా అనిపించిందని గురించి ఈ 11 అయితే చెప్పబోతున్నాను. ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్లేయింగ్ లో నాకు అనిపించింది. సో దాని గురించి చెప్పబోతున్నాను కాబట్టి. సో ఓపెనింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ ప్లస్ శుభమన్ గిల్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు దగ్గర 2 ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. స్ట్రాంగ్ టీంతో, ఆస్ట్రేలియా టీంతో ఆడారు, మంచి అటాకింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది, న్యూజిలాండ్తో ఆడారు, శ్రీలంకతో ఆడారు. సో వీళ్ళిద్దరూ ఒక కాంబినేషన్తో సెట్ అయ్యి వస్తుంది. ఈ కాంబినేషన్ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఏషియా కప్ తర్వాత వరల్డ్ కప్ కూడా ఉండబోతుంది. ఇది అగేనెస్ట్ పాకిస్తాన్ చిన్న టీం కాదు ఇక్కడ టెస్ట్ చేసేదానికి. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ 11తో పోవాల్సి అవుతుంది కాబట్టి రోహిత్ శర్మ ప్లస్ శుభమన్ గిల్ ఓపెన్ చేసే అవకాశం మాకు కనబడుతుంది. ఇంకా నెంబర్ 3 గురించి చూస్తే మనకి విరాట్ కోహ్లీ ఉంటుంది ఖచ్చితంగా, అటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నిన్న ఇచ్చిన కాన్ఫరెన్స్ లో కూడా చెప్తా వచ్చారు, ఏదైతే ఉందంటే విరాట్ కోహ్లీ మాక్సిమం 3లో ఆడిచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మాట్లాడారు కూడా రోహిత్ శర్మ ప్లస్ అజిత్ అగర్వాల్ కూడా. సో నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఉండబోతుంది, ఎటువంటి డౌట్స్ లేవు దాంట్లో. ఇంకా నెంబర్ 4 గురించి మాట్లాడితే శ్రేయస్ నెంబర్ 4 ఆడిచ్చే అవకాశం కనబడుతుంది. అతను స్పిన్ కి బాగా ఆడగలడని ఒక నేమ్ ఉంది, ఒక చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేయబోతాడు. బట్ ఈ కరెంట్ సిచ్యువేషన్ లో అతను ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో చూడాలి, ఎందుకంటే పాకిస్తాన్ తో హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, హై ఆక్టా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ లో టైంలో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. సో నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడిస్తారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా సో ఇంకా నెంబర్ 5 గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ ఆడిచ్చే అవకాశం కనబడుతుంది, వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్ కాబట్టి ఇషాన్ కిషన్ ఆడించవచ్చు. లేదనుకుంటే ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ ఉంది కాబట్టి నెంబర్ 5లో ఇషాన్ కిషన్ ఆడిచ్చి కన్సల్టేట్ చేయగలుగుతాడు ఆ ఒక టైంని, స్పిన్నర్ బాగానే ఆడగలుగుతాడు అని కొంచెం నేమ్ ఉంది. ఆ నేమ్ యూస్ చేసుకుని ఒక మిడిల్ ఆర్డర్స్ లో కొంచెం పర్ఫార్మెన్స్ కానీ ఇవ్వగలిగితే బాగుంటుంది నెంబర్ 5లో. ఇంకా 6లో చూసుకుంటే హార్దిక్ పాండే రాబోతాడు. ఇక 6లో హార్దిక్ పాండే మనం అనుకుంటున్నాం, అతను మంచి పర్ఫార్మెన్స్ వస్తా ఉంది పాస్ట్ నుంచి కూడా. ఇప్పుడు అతని దగ్గర కూడా 6లో హార్దిక్ పాండే ఆడించవచ్చు. ఇంకా 7లో చూస్తే రవి జడేజా ఆడబోతారు, రవీంద్ర జడేజా 7లో ఆడిస్తారు మనకు తెలిసిందే, కింద ఫినిష్ రోల్ చేయగలుగుతారు, అదేవిధంగా మంచి ఆల్రౌండర్ ఆప్షన్ కాబట్టి నెంబర్ 7లో జడేజా ఉంటాడు. ఇంకా 8లో చూస్తే అక్షర్ పటేల్ ఆడిచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగే శ్రీలంక పల్లెకల స్టేడియంలో ఈ స్టేడియంలో ఎక్కువ స్పిన్ కనుక్కునే అవకాశం ఎక్కువ కనబడుతుంది లాస్ట్ చూసిన స్ట్రాటజీస్ చూసుకుంటే. సో అలా చూసుకుంటే ఎక్స్ట్రా పేసర్ వెళ్ళేదానికన్నా ఎక్స్ట్రా స్పిన్నర్కి వెళ్ళే అవకాశం ఉంది. అది ఈ చహల్ లేడు కాబట్టి అక్షర్ పటేల్ ఆప్షన్ ఉంది కాబట్టి అతనే ఒక బ్యాటింగ్తో పాటు బౌలింగ్ 2 చేయగలుగుతారు కాబట్టి నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఆడిస్తారు. ఇంకా 9లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు కాబట్టి మనకు తెలిసిందే కుల్దీప్ యాదవ్ 9 ఆడిస్తారు. ఇంకా 10లో చూస్తే ఇక్కడ 2 ఆప్షన్కి చాలా 3-4 ఉన్నారు బౌలర్స్. ఈ 2 ఆప్షన్ ఎలా ఎవరు తీసుకుంటే బాగుంటుంది నాకు అనిపించింది ఏంటంటే సిరాజ్ ప్లస్ బుమ్రా. ఎస్, సిరాజ్ ప్లస్ బుమ్రా అయితే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సిరాజ్ దగ్గర మంచి అగ్రెషన్ ఉంటుంది, అది బుమ్రా నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, ఆ అగ్రెషన్ ఉండదు బుమ్రా దగ్గర ప్రెసెంట్. అగ్రెషన్ కన్సల్ట్ చేయాలంటే ఖచ్చితంగా సిరాజ్ ఉండాలి. ఆ సిరాజ్ మాత్రం ఖచ్చితంగా ఈ రీసెంట్ పాస్ చూసుకుంటే సబ్ కాంటినెంట్ లో చాలా వికెట్స్ తీయగలిగాడు. ఇప్పుడు ఇండియాలో జరిగిన చాలా సిరీస్ లో కూడా అతను టాప్ ర్యాంకర్ బౌలర్ అవ్వడం కారణం ఏంటంటే ఇండియాలో జరిగిన కొన్ని మ్యాచెస్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు, ఆస్ట్రేలియా అగేనిస్ట్ కానీ, న్యూజిలాండ్ అగేనిస్ట్ కానీ, శ్రీలంక అగేనిస్ట్ కానీ మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది అతని దగ్గర నుంచి. ఖచ్చితంగా టాప్ 10 ఓవర్స్ వికెట్ తీస్తా వచ్చాడు. సో అతను ఖచ్చితంగా టీంలో పెట్టుకుంటారు. ఇక్కడ షామి నుంచి గట్టి పవర్ వస్తున్నా కానీ షామి ఎక్కడో ఒక్క కొంచెం డెత్ రన్స్ కలుతాడని డౌట్స్ లో షామిని వద్దనుకుని సిరాజ్ వెళ్లే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సిరాజ్ ప్రెసెంట్ ఎమర్జెన్సీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. దాంతోపాటు మనకు తెలిసిన బుమ్రా నెంబర్ 11 ఆడేసుకుంటారు. బుమ్రా కూడా మనకు తెలిసింది కంబ్యాక్ ఇస్తాడు, ఆ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తుందో తెలియదు, బట్ ఇలాంటి హై ప్రెషర్ మ్యాచ్ లో అతను మంచిగా పర్ఫామ్ చేస్తాడని హోప్ చేద్దాం. సో నాకైతే ఈ ప్లేయర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. కావాలంటే ఇక్కడ అక్షర్ పటేల్ కాబట్టి ఇంకా ప్రమోట్ చేసి నెంబర్ 5 కూడా ఆడించవచ్చు, ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇంకా బ్యాటింగ్ కూడా లో చేసుకుని ఇంకా స్ట్రాంగ్ చేసుకుందాం అనుకుంటే అక్షర్ పటేల్ పైన కూడా ఆడించవచ్చు, ఎందుకంటే ఒక ఆప్షన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది దానివలన. సో నాకైతే అనిపించింది ఈ విధంగా అనిపించింది. సో మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. సో మీ ప్లేయింగ్ లో ఎలా ఉంటుందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఏ తప్పుడు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాడ్ చేసుకోండి, పెట్టేవి మీకు అప్డేట్స్ వస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్.